భవిష్యత్తు కోసం దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఉగ్రవాదం పేరు అనేది వినిపిస్తలేదు దేశంలో. గతంలో అయితే ఎక్కడికక్కడ బాంబు దాడులు, ఎక్కడికక్కడ చాలా తీవ్రమైనటువంటి తీవ్రవాదుల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము. మొన్నటికి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ బాంబు దాడులు మొదలైనాయి. మరి అక్కడ ఏం జరిగిందా అంటే అక్కడ తీగలాగితే దొంక జగిత్యాల నుంచి కదిలింది. గతంలో 40-45 సంవత్సరాల నుంచి జగిత్యాల ఘటన పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మన జగిత్యాలని ఉగ్రవాదులకి ఉగ్రవాదానికి అడ్డగా చేసింది. మరి ఇప్పటికైనా మనం భద్రంగా బతుకుదామా, భయపడుతూ బతుకుదామా? ఒక్కసారి జగిత్యాల ప్రజలు ఆలోచించాలి. మరి ఇక కర్ణాటక ప్రజలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎక్కడికక్కడ కూడా రైతులకు అన్యాయం చేస్తూ ఉంది, మహిళలకు అన్యాయం చేస్తూ ఉంది. మహిళలకే రక్షణ లేదు, మహిళలకు కాదు, కాంగ్రెస్ కార్పొరేటర్ కూతుర్ని ఓ ప్రేమోన్మాది పొడిచి పొడిచి చంపేసిపోయాడు అతి దారుణంగా, కిరాతకంగా. ప్రజాప్రతినిధుల కుటుంబాలకే రక్షణ లేదు అక్కడ. మరి అట్లాంటి ప్రభుత్వం ఇక్కడ కావాలనా, మన తెలంగాణకు కావాలనా, మన జగిత్యాలకి కావాలనా? దయచేసి ఆలోచించండి. ఇప్పుడేదో సెంటిమెంట్లకు పోతూ చివరి ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ చూసానో లేదో అని మరి పెద్ద మనిషి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నుంచి ఎంపీగా నిలుచున్న నాయకులు మాట్లాడుతున్నారు. మరయా మీరు ఈ ఒక్కసారి కాదు చెప్పేది, 2014 కంటే ముందు నుంచి ప్రతి ఎలక్షన్లో ఇదే మాట చెప్తున్నారు. ఒక్కసారి చెప్తే నమ్ముతారు. ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా అదే చెప్తారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా అదే చెప్తారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కూడా అదే చెప్తారు. ఇట్లా చెప్తే ప్రజలు ఎవరైనా నమ్ముతారా? చివరి ఎలక్షన్ అని అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. దయచేసి ప్రజలు ఆలోచించండి. 6 గ్యారంటీలు అన్నారు, ఉచిత గ్యారంటీలు. ఏ ఒక్కటైనా వచ్చిందా? ఏ ఒకటైనా మనకు వచ్చిందా? మహిళలకు అందరికీ 2500 ఇంటింటికి అన్నారు, 4000 రూపాయల పెన్షన్ అన్నారు, తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మితో పాటు, ప్రతి 18 సంవత్సరాల నిండిన ఆడపిల్లకు స్కూటీ అన్నారు ఫ్రీగా, రైతులకు 500 బోనస్ అన్నారు, కటింగ్ లేకుండా వడ్లు కొంటామన్నారు. ఎక్కడికక్కడ కటింగ్లతోనే వడ్లు కొనుడు అవుతుంది, ఇంకొక దగ్గర ఆ వడ్లు కూడా కొంటలేరు,
ఆ బీర్పూర్ మండలం నుంచి ఇప్పుడు ఇంతకు ముందే ఫోన్ చేసిండ్రు అక్కడ ఉన్నటువంటి రైతులు. మా బీర్పూర్ మండలంలోని కొల్వాయి, మంగళ, చెల్లకొండ, ఇవన్నీ ఏ ఊర్లలో కూడా వడ్లు కొంటలేరు. చాలా దారుణమైన పరిస్థితి అండి. మొన్నటికి మొన్న జగిత్యాల రూరల్ మండలం పోతే అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితి మనకి ఇంకా కావాలనా? ఈ మోసపూరితమైన మాటలు మనం ఇంకా నమ్ముదామా? వాళ్ళవి కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులవి. దయచేసి ఆలోచించండి. మన జగిత్యాల పట్టణానికి వాళ్ళు 40-45 సంవత్సరాలుగా ఉన్నారు. ఏం చేసిండ్రు? యావర్ రోడ్డు కూడా చేయలేకపోయినారు. ఇక్కడికక్కడ రోడ్లు ఇరుకుగా అయిపోయినా మనకి ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నాం. కనీసం మ్యాంగో మార్కెట్ అన్న మంచిగా చేసిండ్రా అన్న, మ్యాంగో రైతుల కన్నా మంచిగా చేసిండ్రా? ఈరోజు ఎక్కడికక్కడ మ్యాంగో పంట, మామిడి పంటను నరికేస్తూ ఉన్నారు. ఆ రైతుల కళ్ళలో కన్నీరు గారుతూ ఉంది. పిల్లల్లాగా పెంచుకున్న మామిడి చెట్లు నరికేస్తూ ఉంది. మరి ఏం చేసిండ్రు మీరు? మరి ఇప్పుడొచ్చే ఏం చేస్తారు? మళ్ళీ ఏం లేదు. ఎమ్మెల్యేగా ఓడిపోయినారు, ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎంపీగా ఓడిపోయినా కూడా మీ ప్రభుత్వం ఉంది కదా, మళ్ళీ ఎట్లా కాదు? గతంలో రాజశేఖర రెడ్డి గారిని అడిగి ఎంపీ ఓడిపోయినప్పుడు కూడా మంత్రి పదవి తెచ్చుకున్నారు. మళ్ళీ కూడా ఇప్పుడు ఓడిపోతే, ఎంపీ ఓడిపోతే మళ్ళా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మళ్ళీ మంత్రి పదవి తెచ్చుకుంటారు. ఎట్లా మళ్ళీ చివరి అంటున్నారు కదా, మళ్ళీ మంత్రి పదవి తెచ్చుకుంటారు వీళ్ళు. దయచేసి ఆయనకు జరిగే నష్టం ఏం లేదు. ఆయన సింపథైజర్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే పెద్ద మనుషులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఆయన ఎంపీ ఓడిపోయినా మళ్ళీ మంత్రి పదవి వస్తుంది, పెద్ద పదవి వస్తుంది మంచిగా. రాష్ట్రంలో ఎట్లా వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా. కానీ పసుపు బోర్డు తీసుకొచ్చినటువంటి అరవింద్ అన్న అంతెందుకు? ఇక్కడ మంచిమిల్ల బావి దగ్గర నుంచి చెలిగల రోడ్ వరకు 4 లేన్ అవుతుంది. అది కూడా ఎంపీ ల్యాండ్సే. 17 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ నుంచే వచ్చినాయి. మరి ఇంతకంటే సాక్ష్యం ఇంకేముంది? అంతెందుకు? జగిత్యాల పట్టణ అభివృద్ధికి అవుతున్నటువంటి 80%కి పైగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి. మరి అన్న మొన్ననే మాట ఇవ్వడం కూడా జరిగింది. జగిత్యాల పట్టణానికి అమృత్ ఫండ్స్ తీసుకొని వచ్చి జగిత్యాల పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని. ఈసారి ఎంపీగా గెలిస్తే అరవింద్ అన్న కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో. దయచేసి ఆలోచించండి. అందరూ కూడా మీ పిల్లలు ఎక్కడైతే ఉన్నారో అందరినీ కూడా ఇక్కడికి పిలిపించండి, ఇక్కడ ఓట్లు ఉన్న వాళ్ళని. సోమవారం రోజు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పొద్దున పూటనే 7-8 గంటల పూటనే వెళ్ళండి. అందరూ కూడా కమలం పువ్వు గుర్తు, దయచేసి కమలం పువ్వు గుర్తుని గుర్తుపెట్టుకోండి. మీ పవిత్రమైనటువంటి ఓటు కమలం పువ్వు గుర్తు మీద వేయండి. 1వ నెంబర్ నరేంద్ర మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రిని చేయండి. ధర్మపురి అరవింద్ అన్న గారిని 2వసారి ఎంపీగా గెలిపించండి. దయచేసి ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి. మరీ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి మొన్న ఏమన్నాడు? దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మరి దేవుడిని వాళ్ళు గుళ్ళో ఉంచిండ్రా? అయోధ్య రాముని టెంట్ కింద ఉంచిండ్రు, గుళ్ళో ఉంచిండ్రా ఎన్ని సంవత్సరాలు? అరే మరి జై శ్రీరామ్ అంటే ఏమొస్తుంది, అయోధ్య రామాలయం కడితే ఏమొస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్తున్నా, ఒక దరిద్రపు గొట్టు వెదవల్లారా? కనీసం అదన్నా ఆలోచించండి. ఎక్కడికక్కడ మనం గుళ్ళల్లో గుళ్ళెందుకు కట్టుకుంటున్నాం? మన గుళ్ళెందుకు కట్టుకుంటున్నాం? పెద్దమ్మ తల్లి గుడైనా, పోచమ్మ గుడైనా, మార్కండేయన్ గుడైనా, మండలేశ్వర స్వామి గుడైనా, శివయ్య గుడైనా ఎందుకు కట్టుకుంటున్నాం? ఎందుకంటే దేవుళ్ళు మన దగ్గర ఉంటే, వాళ్ళ స్థానాల్లో ఉంటే మనకి ఇంత ఆశీర్వాదం వస్తుంది, మన ఊరు సుభిక్షంగా ఉంటుంది, మనందరం కూడా సంక్షేమంగా ఉంటామనే కదా. మరి దేశంలో అక్కడ రాముడు వస్తే మన దేశం అంతా సంక్షేమంగా ఉంటుందనే కదా కట్టుకునేది. మరి ఎందుకంటారు అంటే, వాళ్లకు ఓట్ల రాజకీయాలు కావాలి. ఎక్కడికి పోతే అక్కడ మీ రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఓట్లేస్తూ తిరుగుతున్నాడు ఓట్ల రాజకీయాల కోసం. ఇక మరి గాడిద గుట్టు చూపిస్తున్నారు. ఆ గాడిద గుట్టును అందరూ ఏమనుకుంటున్నారంటే, హస్తం గుర్తు మార్చిండ్రేమో, గాడిద గుట్టు గుర్తుపెట్టుకున్నారేమో కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. దయచేసి చూసుకోండి, మళ్ళీ బ్యాలెట్ మీద మీ వాళ్ళు ఎత్తుకుంటారేమో గాడిద గుడ్డు ఎక్కడుంది అని హస్తానికి. దయచేసి అదొకటి గమనించగలరు. అందరూ కూడా మీ పవిత్రమైన ఓటుని, దేశం ఎలక్షన్లు కాబట్టి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోదీ గారిని గెలిపించండి. దేశం కోసం, న్యాయం కోసం, మన కుటుంబాల భద్రత కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం 1వ నెంబర్ కమలం పువ్వు గుర్తు. జై బీజేపీ.